న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్ కొనియాడారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఫౌండేషన్ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తోట నగేష్ మాట్లాడుతూ కరోనా సమయంలో పేదలకు ఆమె అందించిన సేవలు మరువలేనివని అన్నారు. మల్లేశ్వరి మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు, వృద్ధులకు, ఇంకా అనేక మంది నిరాశ్రయులకు తమ వంతు సహాయం చేస్తూ వస్తున్నామని అన్నారు. తాను చేస్తున్న ఈ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా కళ, సాహితీ, పారిశ్రామిక, రాజకీయ, జర్నలిజం, సేవా రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి అతిథుల చేతుల మీదుగా జీవన సాఫల్య పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాస్, మిస్సెస్ ఉత్తరాంధ్ర 2022 కే భాగ్యలక్ష్మి, వి పద్మజ, విజయశెట్టి తదితరులు పాల్గొన్నారు. Thank you so much, Gopi Garu, for your service. In the end, madam, I'll show you. Congratulations. Thank you so much, Gopi Garu. And next, Mata Garu Gepravi. మరి న్యూ హోప్ ఫౌండేషన్ మెంబర్ అండ్ డిటెక్టర్ స్టాఫ్ మెంబర్స్ ఫర్ యువర్ సర్వీస్. And next, Mahapatra Garu. Mahapatra Garu is... Thank you so much, Gopi Garu, for your service. Madam, I'll show you. Congratulations. And next, Mahapatra Garu. Mahapatra Garu is ready to come. Next, Dr. Chennagauri Shekhar Garu from Janalika, get ready, sir. Come on, everybody, just make an entrance and each effect started. I can ask for the name. Shekhar Garu from Janalika. No, next question. Yes, thank you so much, Gauri Shankar Garu. Madam, I'll show you.
నెక్స్ట్ జి చంద్రశేఖర్ గారు. ఎనీ హాల్ ఇన్ సైలెంట్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ గురుప్రసాద్ గారు గెట్ రెడీ ఫ్రమ్ వైజాగ్ వర్ న్యూస్. గురుప్రసాద్ గారు గెట్ రెడీ. అందరినీ బ్లెస్ చేసి ఆయన చేతుల మీదుగా 100 అవార్డ్స్ ఇవాళ ఇవ్వడం జరిగిందండి. అది మా ఫౌండేషన్కి దక్కినటువంటి ఒక గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా చేస్తున్నాము. ఆ ప్రాసెస్లోనే ఇవాళ ఫౌండేషన్కి సంబంధించిన డే కాబట్టి 100 అవార్డ్స్ డిఫరెంట్ స్ట్రీమ్స్ని సెలెక్ట్ చేసుకొని జీవీఎంసీ వాళ్ళకి కానీ అలాగే మీడియా మిత్రులకు కానీ అదేవిధంగా డాక్టర్స్ బార్డర్లో ఫైట్ చేసినటువంటి ఆర్మీ వాళ్ళకి అదేవిధంగా ఇండివిజువల్గా సర్వీస్ చేస్తున్నటువంటి డాక్టర్స్ అయినా లేకపోతే ఇండివిజువల్గా సర్వీస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎంతో సపోర్టు, ఎంతో మీ మన్నలతోటి ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇక మీదట కూడా మీ అందరి అభిమానంతోటి ఎన్నో కార్యక్రమాలు మీ ముందు తీసుకొని రాబోతున్నాం. దాని అంతటికీ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మీడియా మిత్రులు నిజంగానే పిలవగానే ప్రతిసారి మన ఫౌండేషనే అనుకొని వచ్చిన మీ తీరును బట్టి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నానండి. విశాఖపట్నంలో ఈరోజు న్యూ ఫౌండేషన్ 7th యానివర్సిటీ సందర్భంగా సేవా కార్యక్రమంలో వివిధ రంగాల్లో పనిచేసిన వారికి అందరికీ కూడా ఈ ఫౌండేషన్ ద్వారా అవార్డులు ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా డిఎస్పి శ్రీనివాస్ గారు రావడం, మరి మంచ నాగమల్లేశ్వరరావు గారు డాక్టర్ ఆవిడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గత 3-4 సంవత్సరాలుగా మేము రావడం, మరి అనేక కొత్త తరం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయడం, అదేవిధంగా ఈ మధ్యనే లాస్ట్ టైం జరిగింది మిస్ ఉత్తరాంధ్ర అని అందులో చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఏంటి చేనేత బట్టలు కట్టుకుని ఆ ప్రోగ్రాంలో పాల్గొవాలనే కండిషన్ పెట్టడంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి తనంతు సహాయం చేయడం, అదేవిధంగా చేనేత పరిశ్రమ కార్మికులకి ఆ రోజు అవార్డులు కూడా ఇవ్వడం, వాళ్ళకి సన్మానం చేయడం కూడా జరిగింది. ఈవేళ చేనేత పరిశ్రమ అనేది భారతదేశం అంతా కూడా తిరిగి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ఏదైతే కృషి చేస్తున్నారో అదేవిధంగా ఈ ఫౌండేషన్ ద్వారా కూడా కార్యక్రమాలు చేసినందుకు ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ ఈ స్కూల్స్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కార్యక్రమం కానీ అలాగే మొన్న కరోనాలో అనేక గ్రామాల్లో సేవా కార్యక్రమాల్లో వెజిటబుల్స్ కానీ కిరాణా కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ తోడుగా విన్నట్టుగా ఉన్న మహిళా సోదరిమణులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ఇంత దిగ్గజయంగా చేసినందుకు మీ మీడియా మిత్రులందరూ కూడా ఆవిడ పూర్తి సహాయ సహకారాలను అందించి ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి మీ యొక్క ఆశీస్సులు అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.